హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ గ్రేవీ కర్రీ అండి. ఇది నార్మల్గా చేసే కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చిందండి, సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది ఇప్పుడు ఎలా చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, దాంతో నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మన కర్రీ కోసం ఈ దొండకాయల్ని తీసుకొని బాగా వాటర్తో కడిగేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నాను. ఈ దొండకాయలు అనేటివి కొంచెం సన్నగా ఉంటే ఇంకా బాగుంటుందండి. నాకు ఇవే దొరికాయి, నేను వీటితోనే చేస్తున్నాను. మీరు తెచ్చుకునేటప్పుడు కొంచెం సన్నవి చూసి తెచ్చుకోండి. ఇప్పుడు వీటిని ఇలా హాఫ్కి కట్ చేసుకొని మనం గుత్తి వంకాయ కోసం గాట్లు పెట్టుకుంటాం కదా, ఫోర్ సైడ్స్ అలా నేను కట్ చేసుకుంటున్నాను వీటిని. అలాగే పొడుగ్గా కూడా గాట్లు పెట్టచ్చు, కానీ మరి పెద్ద పెద్దగా ఉంటే చూడడానికి బాగుండదని నేను ఇలా హాఫ్ కట్ చేసుకుంటున్నాను. అలాగే అన్నింటిని కూడా ఇలా మనం గాట్లు పెట్టేసుకోవాలండి, ఫోర్ సైడ్స్. ఇలాగే మిగతా అన్ని ఒకేసారి కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. మీకు ఇష్టం లేకపోతే కొంచెమే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ కొంచెం హాఫ్ వరకు ఒక 10 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించుకుంటాను. దీంట్లో ఉన్న పచ్చితనం అంతా పోతుందండి. అలాగే మనకి మనం గుత్తి వంకాయ చేస్తే కూడా ఆయిల్లో కొంచెం మసాలా పెట్టి మగ్గించుకుంటాం కదా, ఇది కూడా అలాగే టేస్ట్ వస్తుందండి. దీన్ని గుత్తి దొండకాయ కర్రీ కూడా అనొచ్చు. కాకపోతే మనం దీంట్లో లోపల మసాలా పెట్టట్లేదు, పైనుంచి యాడ్ చేసుకుంటాం. ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఇలా పైన అంతా బాగా కుక్ అయిపోయాయి చూడండి. ఇవి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు కూడా తొందరగా అయిపోతుందండి మన కర్రీ కూడా. ఇవి ఆల్రెడీ హాఫ్ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇదే ఆయిల్లో నేను కర్రీ చేసుకుంటానండి, ఇదే కడాయిలో. ఇప్పుడు దీంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేశాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం మినపప్పు కూడా వేశానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో మగ్గేదాకా ఉంచాలండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను దీంట్లో. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశానండి. అలాగే పసుపు కూడా వేసాను. మనము ఎప్పుడైనా పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో త్వరగా కలిసిపోతుందండి, అలా ముద్దలుగా ఉండలుగా ఉండదన్నమాట. అందుకని పసుపు వేసాకనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను నేనైతే.
ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా ఇందులో యాడ్ చేశానండి. ఈ తాలింపులు అనేవి ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకోదండి కర్రీ చేయడానికి. కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం వేసుకుందాం సరిపడా. టేస్ట్కి సరిపడా యాడ్ చేశానండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఆ ఉప్పు కారం అనేది దొండకాయలకి కొంచెం పట్టుకుంటుందన్నమాట. దీంట్లో మనము చింతపండు రసం ఏమీ యాడ్ చేయట్లేదండి. పులుపు కోసం మనం మామూలుగా అయితే చింతపండు యూజ్ చేస్తాం కదా, దీంట్లో నేను అది వేయట్లేదు. కొంచెం నువ్వుల పొడి మాత్రం వేస్తున్నానండి. మన గ్రేవీకి ఇదే అన్నమాట మనం యూజ్ చేసే ఐటెం అనేది, నువ్వుల పొడి మాత్రమే వాడుతున్నాను దీంట్లో. నువ్వుల పొడి వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే దీంట్లో నేను ఒక కప్పు పెరుగు యాడ్ చేశాను. చింతపండు ఎందుకు వేయలేదంటే నేను దీంట్లో పెరుగు యూజ్ చేస్తున్నాను కాబట్టి. కొంచెం పుల్లటి పెరుగు ఉంటే మరీ మంచిది. పెరుగు వల్ల, నువ్వుల పొడి వల్ల మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. కొద్దిగా ఉడుకుతుంది కదా, దగ్గర పడాలి. కొద్దిగా ఉడికినాయండి మన, ముందే సగము ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇంకా తొందరగా ఉడికిపోయాయి అన్నమాట. లాస్ట్గా నేను కొంచెం ధనియాల పొడి కూడా వేశానండి. మీకు ఇష్టమైతే మీరు గరం మసాలా కూడా వేసుకోండి, ఘాటు ఇష్టపడే వాళ్ళైతే. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ అలా ఉంచేద్దాము. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అంటే మన కర్రీ ఉడికిపోయినట్టే అన్నమాట. అంతా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా. మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని లాస్ట్గా నేను కొత్తిమీర యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అన్నమాట. చూడండి మన టేస్టీ టేస్టీ గ్రేవీ రెడీ అయిపోయింది. మన దొండకాయ మసాలా కర్రీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, రోటీతో అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు, మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.